ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన బుధవారం రాత్రి 7:30 మధ్యలో వాక్యం విని ఆత్మీయమేలు పొంది తిరిగి కొంతమంది నాకు ఫోన్లు చేసి మరి ప్రార్థన చేయించుకున్న వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, మరి దేవుని పిల్లలు బుధవారం 7 గంటలకి టీవీ దగ్గరకు వచ్చి కూర్చున్న వారిని బట్టి కూడా ఇంకా అనేక మందిని తీసుకురండి, వాక్యం విందాం. మొదటి కొరింథీయుల పత్రిక 5:6-7 మనం కొంచెం ధ్యానంలోకి తీసుకుందాము. పౌలు గారు కొరింథీ సంఘానికి చాలా విలువైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చాలా విలువైన విషయాలు మనం నేర్చుకుందాం. వీలుగా ఉన్నంత వరకు వాక్యమైనంత వరకు అక్కడ కూర్చోండి, కూర్చొని వినండి. వింటున్నప్పుడు కాస్త బాగా అర్థమవుతుంది, ఇంకా కూడా స్వస్థతల్లో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా దేవుడు చేస్తాడు. కనుక కూర్చొని వినగలిగిన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. పరిశుద్ధాత్మ ఆధీనములో మీరు అన్ని విధాల మేలులు పొందుదురుగాక అని కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. కనుక ఫస్ట్ నుంచి చూస్తేనే వర్తమానం 28 నిమిషాల్లో చాలా విలువైనటువంటి దీవెన పొందుకుంటావు, అదొకటి నేర్చుకోండి. నేర్చుకుంటున్నారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. అయితే మొదటి కొరింది 5:6-7 మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారై క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయుడి. చాలు, ఇక్కడ 3 విషయాలు మనకి ఇంకా ఎక్కువగానే ఉంటాయి, కానీ 3 విషయాలు కనబడుతున్నవి. 1, మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులే చేస్తుంది, 1. 2 విషయం ఏంటంటే పులిపిండి లేని వారై క్రొత్త ముద్దగునట్లుగా, 2, పులిపిండి లేని వారిగా ఉండాలి. 3, ఆ పాత పిండిని అనగా కదా పాతదైన పులిపిండిని తీసిపారేయాలి. ఈ 3 విషయాలు చాలా విలువైనవి. 1, దేవుడు పౌలు గారితో చెప్తున్న మాట, పులిపిండి లేని వారై ఉండాలట. ఎందుకంటే అది ఉండడం ద్వారా ఆ ఉన్నటువంటి పిండి మొత్తం కూడా పులిసిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అంటే పులిపిండి ఏంటి అని మనలో మీరు నన్ను అడిగితే చెప్తాను, పాపము, శాపము, అన్యాయము, మోసము, దగ, అబద్ధాలు, సాడీలు, ఈ లోక జ్ఞానము అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పులిపిండి మీకు అర్థమైతే, ఒకవేళ మీకు అర్థం కాకపోయిన రీతిలో చెప్తున్నాను. ఏంటంటే ఇది పులిపిండి అంటే పాపము. పాపములో ఎన్ని ఉన్నాయి? అబద్ధం ఉంది, దొంగతనం ఉంది, సాడీలు ఉన్నాయి, వ్యభిచారం, విగ్రహారాధన, అసూయ, ఇవన్నీ కూడా గుప్తమై ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే దేవుని పిల్లల్లో మందిరానికి వెళ్తున్నటువంటి మనము, బల్లారాధనలో చేవేస్తున్న మనము, ఒక సంఘానికి ఒక మంచి లీడింగ్లో ఉంటున్నటువంటి దేవుని పిల్లలు, లేకపోతే సంఘానికి వెళ్తున్నటువంటి వారు ఏమి లేని వారిగా ఉండాలంటే పులిపిండి లేని వారిగా ఉండాలి అని కూడా చెప్పొచ్చు. అందుకనే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఇప్పుడు నువ్వు శ్రద్ధగా వింటున్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడ నీకు పులిపిండి కనబడిందో, అబద్ధాల్లో సుపుడి పులిపిండి కనబడిందా, లేకపోతే దొంగతనం చేయడంతో పులిపిండి ఉందా, లేకపోతే సాడీలు చెప్పి రావడంలో పులిపిండి ఉందా, లేకపోతే అసూయ పడడంలో పులిపిండి ఉందా, లేక వ్యభిచారం చేయడంలో పులిపిండి ఉందా, అయితే ఏ విషయంలో నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటే మనస్సాక్షితో ఆలోచన చేయాలి. అద్భుతాలు దేవుడు చేస్తాడు, చేయబట్టే నువ్వు అక్కడ కూర్చున్నావు, చక్కగా వింటున్నావు, గ్రహిస్తున్నావు, గ్రహింపులోకి వెళ్ళావు. నిజమే, సావకులు కూడా మనకి తేలికగా విషయాన్ని పౌలు గారు చెప్పింది,
ఏం చెప్పాడు పౌలు గారు అని అంటే అతిశయపడుట మంచిది కాదు కదా, మీరు అతిశయించుట మంచిది కాదు. ఎవరు వాళ్ళు? పులిసిని పిండి ఉంది. వీళ్ళెవరంటే శాస్త్రులు పరిషులు. ఎక్కడ పొరపాటు దొరికితే అక్కడ ఏలెట్టు చూపించడానికి వస్తారు. వాళ్ళలో పాపాలు పెట్టుకొని వారిలో మోసాలు పెట్టుకొని ఎలా ఎలా ఏలు పెట్టి చూస్తే రకాలన్నమాట వీళ్ళు. వీళ్ళు వాళ్ళను గురించి ధర్మశాస్త్రం కిందటువంటి పరిస్థితులు కనుక ఈ విషయం అర్థం చేసుకోండి. ఇంకొకసారి మీకు అర్థమయ్యే రీతిగా ఈ పులిపిండి అంటే ధర్మశాస్త్రం అనే దాని మీద కూడా ఉంటుంది. ఓకే, ఏదేమైనా మీకు అందరికీ అర్థమయ్యే రీతిగా పులిపిండి అంటే పాపముతో శాపముతో మోసముతో అన్యాయంతో కూడినటువంటిది తీసేసుకోవాలని పౌలు గారు చెప్తాడు. ఆ విషయాన్ని మొదటి కొరింథీయ పత్రికలోనే 15వ అధ్యాయం 33వ వచనము మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవణ్ణి చెరుపుద్ది. మళ్ళా మీకు రిఫరెన్స్ కూడా చెప్తున్నాను. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం ప్రియ దేవుని పిల్లలారా, మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడు, దుష్ట సావాసం మంచి నడవణ్ణి చెరుపుతుంది. అదే తీసుకొని దావీదు రాశాడు, అవును పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు ఇలా ఉండాలి అని. అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే పాపుల మార్గమున నిలవకూడదు, పులిపిండి లేని వారిగా ఉండాలి. ఇది ఏమి లేని వారిగా మన అంశం అదనమాట, పులిపిండి లేని వారిగా జీవించాలి. అందుకనే ప్రియ దేవుని పిల్లారా, ఈ మొదటి మాట ఏంటి అనంటే పులిపిండి మీలో ఉంటే ముద్దంతా కూడా ఏమైపోద్ది, మీ మంచితనం మీ నీతి మీ నిజాయితీ కూడా కొంచెం ఆ పాపం అనేది ఉంటే మీరు కూడా వేస్ట్ అయిపోతారు అన్నట్లుగా ఆ విషయాన్ని పౌలు గారు గుప్తంగా వాళ్ళకి చెబుతున్నాడు. మీరు వాక్యం మీ దగ్గర ఉంది కానీ ఇంకా యేసు ప్రభు దేవుడు గారని చెబుతున్న ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు మీరు అన్నట్లు అన్నాడు. రెండో మాట తీసుకుంటే ఊరిక చూచాయిగా మీకు తెలియజేస్తున్నాను. అక్కడే రెండో మాట, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దగుటకు. అది మీరు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు పులిపిండి లేనివారు. మొదటేమో పులిపిండి ముద్దంతా కూడా మొత్తాన్ని పాడు చేస్తుంది, ఇప్పుడు పులిపిండి లేనివారు మీరు అన్నాడు. ఒక మంచి అవగాహనకు వచ్చాడు. రెండో మాట, పులిపిండి లేనివారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. బాగా ఇప్పుడు రిఫరెన్స్ కూడా మీరు అదిగో టీవీ దగ్గర కూర్చొని చూసుకొని రాసుకొని కరెక్టా కాదని ఒక అవగాహనకు వచ్చి కరెక్ట్ అయితే కరెక్ట్ అని నాకు కూడా ఇదిగోండి పాస్టర్ గారని కొంచెం నన్ను కూడా ప్రోత్సహించవచ్చు. ఎప్పుడన్నా అవసరమైతే ప్రార్థన కావాలంటే చేస్తాను, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఏ డౌట్ ఏం లేదు. ప్రభువు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనుషుల వైపు కాదు దేవుని వైపు చూడండి. ఆయన నిజమే కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో వెర్రి వారిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా సువార్తను ప్రకటించాడు. చేపలు పట్టే జాలర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అవసరమని చెప్పాడు, వాళ్ళని తీసుకొచ్చుకున్నాడు 12 మందిని. అవును 12 మంది సింహాసనం పక్కన మీరు ఉంటారని చెప్పాడు, అలా ఉంచాడు. ఆలోచన చేయండి, లోకరీతిగా ఆలోచన చేయొద్దు దేవుని పిల్లలారా. ఆత్మీయంగా ఆత్మీయస్థితిలో ఆలోచన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిజమేనా, పాస్టర్ గారేనా, లేకపోతే దేవుడు మాట్లాడుతున్నారని కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఒక ఆలోచనకు వస్తే ఆ ఆలోచనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, ఆ ఆలోచనే పరిశుద్ధాత్మ ఆధీనంలో నీవు ఉన్నావు, ఆ ఆలోచనే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడ్డావు. అందుకనే ఈ రెండో మాట జాగ్రత్తగా వినాలి. పులిసిని పిండి కొంచెమైనను ముద్దంతా తెలియజేస్తుంది, మీరు పులిపిండి లేని వారిగా ఉండాలి. అది రెండో మాట. పులిపిండి లేని వారిగా అంటే ఏంటి పులిపిండి లేని వారి అని మళ్ళా మీకు రిఫరెన్స్ కూడా ఇస్తాను చూడండి. తీసుకో రిఫరెన్స్ చక్కగా. పాతవి గతించను ఈ క్రొత్త వాయను, పులిపిండి లేని వారు. ఇది కూడా కొరింథీయులకు రాసిన రెండో కొరింథీ 5:17 మనకి ఈ మాట ఉంటుంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. ఇప్పుడు మీరు ఎవరు మీరు అనంటే పులిపిండి లేనివారు. పాతవి గతించను ఇదిగో
క్రొత్త వాయను, క్రొత్త జీవితం. నీ ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఊహలు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ నడక మారాలి, నువ్వు మారాలి. నువ్వు మొత్తం హృదయంలో పెట్టుకొని లోకరీతిగా రోడ్ల మీదకి వచ్చావు, నేనే అంటే కుదరదు. అది దేవుడు ఒక ఆయన చూస్తున్నాడు. లోకం అంతా నీ హృదయంలో పెట్టుకొని, పాపం పెట్టుకొని, మోసం పెట్టుకొని, దగా పెట్టుకొని, అన్యాయం పెట్టుకొని, అక్రమం పెట్టుకొని, భయంకరమైనటువంటి పరిస్థితులు నీ హృదయంలో పెట్టుకొని, ప్రభువా ప్రభు అని నువ్వు ఎంత తినినా కానీ అది దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్తగా నువ్వు జీవించాలి. పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను, పులిపిండి లేని జీవితం. ఏ జీవితం అది? ఇంకొక మాట కూడా పులిపిండి లేని విషయం చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక సింపుల్ మీకు అర్థమయ్యే కోణంలో, మరి 4వ అధ్యాయం 24వ వచనం. ఎవరు వీళ్ళు? పులిపిండి లేని వారు. రెండో మాటే కదా మనం చూస్తుంది. ఎలాగుండాలంటే వీళ్ళు, మొదటేమో పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. తిరిగి ఏమంటున్నాడు ఇప్పుడు? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా పుట్టి నవీన స్వభావమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి ఇప్పుడు? నీతియు యథార్థతయు కదా, దేవుని పోలికగా సృష్టించబడినవి ఈ ధరించుకోవాలి. నవీవన్ అంటే ఇక కల్మషము లేని, ఎక్కడ హృదయంలో కల్మషము లేని నవీన స్వభావం అంటే ఇదే. పాతవి గతించనంటే నవీన స్వభావం. ఏంటిది? నీతియు భక్తియు యథార్థతయు, మూడు దాంట్లో ఉన్నాయి. ఒకటి నీతి ఉంది, రెండు భక్తి ఉంది, మూడవది యథార్థత ఉంది. అందుకని యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను. యథార్థవంతులకు ఏ మేలు చే, నువ్వు గనక అక్కడే కూర్చొని వాక్యం వింటున్నా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ దేవుని పిల్లలారా, చిన్నవారులారా, పెద్దవారులారా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. వాక్యం వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినయముగా కూర్చొని వింటున్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి ఆ అపవిత్రమైన పనులు, పవిత్రమైనవి కాదు అపవిత్రమైన పనులు చూస్తున్నాడు. అపవిత్రమైన పనులు ఇప్పుడు జాగ్రత్త చెయ్యి. అపవిత్రమైన పనులు ఏదన్నా నీలో ఉంటే, అబద్ధమా, దొంగతనమా, సాడీలా, కోపమా, పగ, ఈర్ష్య, కయ్యోని మనస్తత్వమా, ఏంటది? కయ్యోని మనస్తత్వం అన్నీ ఉన్నాయి. తమ్ముడు ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తే ఈ కయ్యోను చూడలేకపోయాడు, ఓర్పు పట్టలేక తమ్ముడు చంపేశాడు. అంతే, తమ్ముడు చంపేశాడు. కనుక కయ్యోను మనస్తత్వం ఉండొద్దు. ఇక్కడే నీ భక్తిని పాడు చేసుకున్నావు, ఇక్కడే అప్పుడప్పుడు నీ భక్తిని సరి చేసుకోలేని పరిస్థితుల్లో ఓ సహోదరుడు, ఓ దేవుని పిల్లలారా, ఇది ఏంటంటే ఒక వ్యక్తి సరిగా ఎదుగుతుంటే చూడలేని పరిస్థితులు ఎక్కువగా పనిచేస్తున్నవి. కయ్యోను మనస్తత్వం ఏమి లేదు కయ్యోనికి ఇప్పుడు. నీతి యథార్థత భక్తి లేని పరిస్థితులు కనపడుతున్నాయి. పులిపిండి అయిపోయాడు. ఏమైపోయాడు? ఏమనుకోవచ్చు? పులిపిండే. మీరు పులిపిండి లేని వారుగా ఉండమంటే మందిరానికి వచ్చి కూడా పులిపిండి తెచ్చేసుకున్నాడు. సూయ, కోపము, పగ, అబద్ధం కూడా ఆడేశాడు కదా. నీ తమ్ముడు ఎక్కడంటే నాకు తెలుసా అన్నాడు. అబద్ధాలు వచ్చేసాయి. అన్ని దాంట్లో గుప్తమై ఉన్నాయి అర్థం చేసుకుంటే. కనుక అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. ఈ వర్తమానంలో దేవుడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కయ్యోను మనస్తత్వం అంటే ఏంటనుకున్నావు? సంఘాలలో కయ్యోను మనస్తత్వం ఎక్కువైపోయింది. కయ్యోను మనస్తత్వం ఎక్కువైపోయి సంఘాలు కూడా సరైనటువంటి దేవుని ఆశీర్వాదములతో ఉండలేకపోతున్నారు. సంఘాల్లో కయ్యోను మనస్తత్వం బట్టి ఎవరు కూడా పరిపూర్ణంగా దీవెన పొందుకోలేని పరిస్థితుల్లో భూలోకము పాడైపోయింది. పాడైపోయినటువంటి దేవుని పిల్లలు చాలామంది, ఎందుకంటే వాక్యానుసారంగా జీవించట్లేదు. అందుకనే పౌలు గారి బాధ అనిపించి, మీరు ఏమయ్య, నీతియు యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావమును ధరించుకోండి అన్నాడు. కనుక దేవుని పిల్లలు నవీన స్వభావమును ధరించుకోవాలి. ఇంకా కావాలా?
ఇంకా చెప్తాడు చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3:9 ఒకరినొకరు ఆడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును అంటే ఈ ఏంటంటే పరిత్యజించడం అనంటే ప్రాచీన స్వభావం అంటే పాపం, పాపం ప్రాచీన స్వభావం అంటే పాపము మోసము. ఆ ఏం చేయాలంటే ఆ సిలువు మీద యేసు ప్రభు వాటిని జయించేశాడు. నువ్వు కూడా జయించాలి అలాగా. నీ దగ్గర పాపం ఎంత ఉందో అది నాకు తెలియదు, కానీ నువ్వేమేం చేస్తున్నావో నాకు తెలియదు. నాకంత నువ్వు చూస్తున్నావు, నీకంటూ నీకు ఒక పలాంటి సాట అబద్ధం ఆడాను, పలాంటి సాట దొంగతనం చేశాను, పలాంటి సాట సాడీలు చెప్పాను, పలాంటి సాట కోపగించుకున్నాను, పలాంటి సాట ఈర్ష్య పడ్డానని నీకంటూ ఒక మనసు ఉంటే ఒక ఆలోచన చేయి. ఆలోచన చేస్తే నీ ఆలోచనలోకి దేవుడు వచ్చి పలాంటి సాట ఇది చేశావు, పలాంటి సాట ఇది చేశావు, సరి చేసుకో, నేను నీతో మాట్లాడతానని ప్రభువు చెప్తాడు. అది నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే మంచి మనస్సాక్షితో ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తావో, మనస్సాక్షి లేకుండా ఆలోచన చేసిన తొందరగా దొరకదు ఆన్సర్. ఏంటి విమర్శిస్తున్నారని కూడా ఒక్కొక్కరు అనుకోవచ్చు, అనుకోవాల్సినంత అవసరం లేదు. ఇంకా నాలో అబద్ధాలు ఉన్నావా, దొంగతనం ఉందా, సాడీలు ఉన్నావా, లేకపోతే నేను ఈర్ష్య పడుతున్నానా, ద్వేషం పెంచుకుంటున్నానా, పగ పెంచుకుంటున్నానా అనే ఇలాంటి ఆలోచనలోకి వస్తే దేవుడు నీలో ఉన్నట్టే, దేవుడు నీతో ఉన్నట్టే, పరిశుద్ధాత్మను పొందినట్టే, పరిశుద్ధాత్మలో నువ్వు దేవుడు ఆనందిస్తున్నట్లే. మనుషులతో నీకేం పని? అందుకని చెప్పాడు కదా, వారిలో ఒంటరైన వాడు, వారిలో ఒంటరైన వాడు 10 అని చెప్పాడు కదా. నువ్వు ఎప్పుడైతే ఈ అవినీతి కార్యాలన్నీ తీసివేస్తావో ఆయన నీతో ఉంటాడు. ఏంటి కార్యం అంటే ఒకరినొకరు అబద్ధం ఆడుకుడి ప్రాచీన స్వభావమును, అది ఆ మోసపూరితమైనటువంటి ఈ లోక వాటన్నిటినీ సిలువ వేయాలట, పరితోదించి జ్ఞానము కలుగు నిమిత్తము. అంటే ఇప్పుడు ఏం లేదు, మీకు జ్ఞానం లేదు. అంటే జ్ఞానం లేనప్పుడు ఎక్కడికి రావాలి? దాన్ని సృష్టించినటువంటి ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చి టీవీ దగ్గర కూర్చున్నావు, ఓకే, ఆయన దగ్గరికి వచ్చి టీవీ దగ్గర కూర్చున్నావు, చక్కగా వింటున్నావు. అదే నేను చెప్పాను, వర్తమానమైనంత వరకు కూర్చొని వింటే అర్థమవుతుంది. వర్తమానం కూర్చొని వింటే చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదివింది అదే చక్కగా మీకు అర్థమైందని నేను, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్నా. ఏం ధరించుకోవాలంటే ఇప్పుడు నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకోవాలి. ఓకే, నవీన స్వభావం ఎలా వస్తుంది? మళ్ళీ ఇది ఒక టాపిక్, సింపుల్, పెద్దదేం కాదు. నవీన స్వభావం ధరించుకోవటం అంటే నిజమే, జక్కయ్యను మనం చూసాం, ఆయన చూడాలి అనుకున్నాడు అంతే. నవీన స్వభావం ధరించుకోవటం అనే దానికి చెప్తున్నాను. జక్కయ్య ఆయన్ని నేను చూడాలనుకున్నాను. ఎలా? జనసమూహంలో యేసు ప్రభు ఉన్నాడు, చూడలేకపోతున్నాడు, పొట్టివాడయ్యాడు, తమలో విశ్వాసం లేదు, భక్తి లేదు, చూడలేకపోయాడు. ఆయన ఇంకా విశ్వాసం పెంచుకున్నాడు, భక్తిని పెంచుకున్నాడు. తప్పనిసరిగా నేను ప్రభువుని చూస్తాను. ఎవరిని చూస్తాను? ప్రభువుని చూస్తాను అనే మనసులో ఏ స్వభావం వచ్చింది? నవీన మంచి స్వభావం వచ్చింది. చెట్టు ఎక్కాడు, కూర్చున్నాడు, జనసమూహంలో ఉన్న ప్రభు కదా. ఎవరిని చూశాడు ఇప్పుడు? నవీన స్వభావాన్ని చూసి ఆ ప్రజలందరిని విడిచిపెట్టి ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జకయా త్వరగా దిగు, ఈరోజున నువ్వు కూడా మనుషుల వైపు కాదు దేవుని వైపు చూడు, దేవుడు నీ వైపు చూస్తాడు. నీ హృదయము నవీన హృదయము లేక ఇంకా చెప్పన, దావీదు కూడా చెప్పేశాడు, స్థిరమైన మనసు నాకు దయచేయమన్నాడు. రెండోది ఏమన్నాడంటే, హిమము కంటే నన్ను తెల్లగా కడగమన్నాడు. ఇప్పుడు నిజమే, జక్కయ్య కూడా అదే టైప్ చేస్తున్నాడు నవీన స్వభావం కోసము. అవును, ఎప్పుడైతే ఆయన త్వరగా దిగమన్నాడో దిగాడు, ఇంకొంచెం దగ్గరికి వచ్చాడు. ఏంటి వచ్చాడు? ఎవరి దగ్గర నేను ఎంత తీసుకున్నానో అంతకు 4 ఇచ్చేస్తాను. అంటే ఆయన చేసిన పాపం ఏం చేశాడు? ఒప్పుకోవటం ద్వారా ఆయన నవీన స్వభావమును ధరించుకున్నాడు. ఇతడు కూడా అబ్రహాము
కుమారుడే, నీతిమంతుడుగా దేవుడు చేశాడు. ఈరోజు ఏ పాపాలు నీలో ఉన్నావో, ఏ మోసాలు నీలో ఉన్నావో, ఏ కపటము నీలో ఉందో, దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీలో ఉన్నాయో అవి తీసివేసుకుంటే ప్రభు వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు. జక్కైన రక్షించినట్లు దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇదే నవీన హృదయమును ధరించుకో. పాతవి గతించను, ఇది కొత్తవి. ఇంకా ప్రియ దేవుని పిల్లారా, మనకు అర్థమవుతున్నాయి. మనం చూసాం కదా ఇందాక మనం చూసినటువంటి మాట, ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏం వదులుకోవాలట? ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య ఏం చేశాడు మనకు వా మీకు రిఫరెన్స్ కావాలి కదా, లోకా సువార్త 19:7-8 లేక 5-6 జక్కయ్య గురించి క్లియర్గా మనకు కనబడుతుంది. ప్రియదేవుని పిల్లలారా, ఆయన చేసిన పని ఏంటంటే, ఎవరి దగ్గర నేను ఎంత తీసుకున్నానో అంతకీ 4 అంతలు చెల్లిస్తున్నాను. తన పాపాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు ఆ పాపాన్ని విడిచిపెడితే ఇతడును అబ్రహాము కుమారుడు. ఇది 8, 9, 10 ఉంటుంది. ప్రియదేవుని పిల్లలారా, మనం అర్థం చేసుకుందాం. మీరు చాలా జ్ఞానం కలిగిన వారు, మీరు వింటున్నటువంటి వారు చాలా దేవునికి ఇష్టులైన వారుగా ఉన్నారు. అవును, ఎంతో ఆసక్తిగా వచ్చి కూర్చొని వింటున్నావనే అర్థం చేసుకొని నేను కూడా నవీన స్వభావం ధరించుకోవాలి. ఈ రోజు నుంచి కొత్త జీవితం నాలో రావాలి. ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఈ రోజు నుంచి యథార్థంగా జీవిస్తాను. ఈరోజు పాపం లేని వారిగా జీవిస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు వైపు చూస్తాను. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అనేటువంటి రీతిలో నేను జీవిస్తానని ఒక ఆలోచనకు వస్తే తప్పనిసరిగా ఆ ఆలోచనే ప్రభు నీతో ఉన్నాడు, నువ్వు నవీన స్వభావమును ధరించు, నువ్వు ఇక నుంచి పులిపిండి లేని జీవితం అనమాట. ఆ పులిపిండి కొద్దిగా ఉన్నా కానీ ముద్దంతా పాడు చేస్తుంది. అందుకని మీరు పులిపిండి లేని వారిగా ఉండండి, పాతవి తీసివేయండి. అవును, ఇప్పుడు జక్కయ్య పాతవి తీసివేశాడు, పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. ఒకసారి ఆగి ఆలోచన చేస్తావా? నువ్వు అక్కడ కూర్చుంది, ఆల్రెడీ నీకే సమస్య ఉన్నా పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన దేవుడిని చుట్టూ కంచె వేస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా, అది ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా ఒక శాకుని నేను మీకోసం చేస్తాను ప్రార్థన. ఆ ప్రార్థన మీ చుట్టూ ఉన్న ఆ శాతపడి శక్తులు, మంత్రశక్తులు ఎలాంటి అయినా సరే యేసు ప్రభు తెంచి వేస్తాడు. అంతే, అవి శాతపడి శక్తులు కావచ్చు, అవి మంత్రశక్తులు కావచ్చు, బలమైనటువంటి మీకు వ్యతిరేకమైన పర్లేదు కానీ నాకు అసాధ్యమైంది ఏది లేదన్నాడు. అసాధ్యం లేని ఆయన పాదాలు పట్టుకొని మీ పక్షంగా ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుతాలు చేస్తారు. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా మీరు మీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. మనం విన్నాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎలా ఉండాలంట అని అంటే 4:24 నీతియు యథార్థతను భక్తి గలవారై నవీన స్వభావం ధరించుకోవాలి. ఆ నవీన స్వభావం ఎవరు ధరించుకున్నారు? ఇప్పుడు జక్కయ్య పాప ఒప్పుకున్నాడు, పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. ఈ రోజున మరొక మాట కూడా మీకు తెలియజేస్తాను. ప్రియదేవుని, సింపుల్లో మనకేమి లేదు. అదే యోహాన్ సువార్తలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు, అయా ఏం చేయలాగా అడిగినప్పుడు సింపుల్ ఒక మాట చెప్పాడు యేసు ప్రభు, ఒకడు క్రొత్తగానే జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు అన్నాడు. అంటే తల్లి గర్భం నుంచి ఎట్లా అంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలన్నాడు. అని కోదేమో అర్థం చేసుకున్నాడు, ఇక మాట్లాడలేకపోయాడు. ఆయన మారు మనసు పొందాడు. ఎవరైనా నికోదేము కూడా మారు మనసు పొంది యేసు ప్రభు ఆ సిలువ మీద దించినప్పుడు 150 చీర్లు మరి మనం చూసాం. ప్రియదేవుని పిల్లలారా, అరిమత యేసుపుతో కూడా ఈ నికోదేము యేసు ప్రభు దగ్గర మార్పు చెంది నవీన స్వభావం ధరించిన వాడిగా కనబడతాడు. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఇప్పుడు ఇద్దరిని చూపించాను, ఏం ధరించిన వాళ్ళు? పాతవి విడిచిపెట్టారు, జక్కయ్య విడిచిపెట్టాడు, అవును నికోదేము కూడా మార్పు చెందాడు. ఇదిగో కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఒక పెద్దగా ఉంటున్నాం, ఓ కొన్ని సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నటువంటి దేవుని పిల్లలారా, నేను మీ గురించి నిండా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ప్రేమించి మాట చెప్తున్నాను. ఈరోజు నుంచి చావైనా బ్రతుకైనా ప్రభు కోసం జీవిస్తాను. వాళ్ళిద్దరూ అదే నికోదేము వాక్యం బాగా తెలిసినవాడు. ఎవరైనా నికోదేము ధర్మశాస్త్రం కింద బాగా వాక్యం తెలిసిన ఆయన
యేసు ప్రభు చెప్పగానే ఇంకెదురు మాట్లాడలేకపోయాడు. తిరిగి జక్కయ్య విషయంలో కూడా మనం చూసాం, ఇదిగో పాత విడిచిపెట్టాడు, నూతనముగా ప్రభు వైపు చూశాడు. ఈరోజున వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని వైపు చూడు, దేవుడు నీ వైపు చూస్తాడు. ఎక్కడున్నావో అక్కడ మోకరించు, ప్రార్థన చేస్తాను మీకోసం. ఎక్కడున్నావో అక్కడే ఉండి వీలుగా ఉంటే, అనుకూలం ఉంటే మోకరించు, లేకపోతే మరి కళ్ళు మూయి ప్రార్థన చేస్తాను. నిజమే ప్రభువ, నాలో పులిపిండి ఉంది, అదిగో అబద్ధాలు ఉన్నవి, సాడీలు ఉన్నవి, దొంగతనం ఉన్నవి, రకరకాలైనటువంటి నా హృదయంలో చాలా భయంకరంగా పనిచేస్తున్నవి, నన్ను క్షమించు బాబు అని ప్రార్థించు. ఈరోజు నుంచి జక్కయ్య ఏ రీతిగా తన పాపాన్ని ఒప్పుకున్నాడో నేను కూడా అలా ఒప్పుకుంటున్నానని, ఆయన సిలువు వైపు చూస్తున్న నీవు, నీకోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు కూడా అలాగే ప్రార్థనలు ఏకీభవించు. నీకేది అవసరతో మొదట రక్షణ అవసరమైంది, తర్వాత నీకు అవసరమైందో అడగండి, ఆయన ఇప్పుడే ఇస్తాడు. ప్రార్థన చేస్తాను నీకోసం. ప్రభువా, నీ పిల్లలు చాలామంది టీవీ దగ్గర నిజమే పులిపిండిని విషయంలో అవును మరి నీ పిల్లలు తీసివేసుకోలేకపోతున్నారు. ఆ పులిపిండి ఏంటి అంటే అబద్ధాలు, సాడీలు, దొంగతనాలు, లేక వ్యభిచారం, లేక ప్రభువ మరి రకరకాలటువంటి మోసాలతో కూడినటువంటి ఆ పులిపిండిని తీసివేయండి అన్నారు. అలాగ జక్కయ్య తీసివేసుకున్నాడు, దీవించబడ్డారు. అలాగే ప్రభువ టీవీ దగ్గర వాక్యం ఇచ్చినటువంటి నీ పిల్లలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వారి చుట్టూని కంచివేయి, వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేయి, వారి చుట్టూ ప్రభువ ఆ ఏ పులిపిండి అయితే ఉందో ఆ పులిపిండిని వారు తీసివేసుకుంటున్నారు. తీసివేసుకోలేని పరిస్థితుల్లో వారికి చూపించు, ఇదిగో ఇది ఈ పులిపిండి నీలో ఉందని అయ్యా వారికి తెలియచేసి వారు తీసివేసుకునే రీతిగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే వారితో మాట్లాడండి నాన్న, ఇప్పుడే దర్శించండి నాన్న, అయ్యా వారిని మీరు రక్షించుకోండి నాన్న. ఇదిగో జక్కయ్యను రక్షించుకున్నారు, నికోదేమును రక్షించుకున్నారు, అలాగ నీకు నీ బిడ్డలను కూడా రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను. నా చేతిలో ఏమి లేదు నాన్న, అదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ పిల్లలను నీ చేతిలో పెట్టాను, నీ చేతిలో పెట్టాను, కన్నీరు గారుస్తున్నాను. ఈ కన్నిటిని గుడిలో పండి నాన్న, గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడా భయపడకు, ప్రార్థన చేయి, కార్యాలు చేస్తానని మాటిచ్చిన దేవుడు, నీ మాటలు ఎన్నడూ నిరార్థకం కానేరావు కనుక ఇదిగో ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా వారు నాతో కూడా ప్రార్థన చేస్తున్నటువంటి వారి అవసరతలు ఏంటి? అవసరతలు ఆర్థికంలో ఉన్నారా అయ్యా? ధన సహాయం దయచి. అప్పుల్లో ఉన్నారా? అప్పుల నుంచి విడిపించు. ఇంకా ప్రభువా అనారోగ్యాలతో స్వస్థ లేకుండా ఉన్నారా? వారికి స్వస్థత దయచి. ఓ సమాధానాలు లేవా? సమాధానాలు దయచి. తిరిగి వారి చుట్టూ ప్రభువ శాతబడి శక్తులు ఉన్నాయా? మంత్రశక్తులు ఉన్నవా? ఏవి వారిని ఆకర్షించి వారిని సరైన రీతిగా నడిపించకుండా ఆటంకపరుస్తున్న ఆ దురాత్మలను దూరపరచమని, అలా దూరపరిచారని నమ్ముతూ ఈ ప్రార్థన వారి చుట్టూ కంచిగా ఉంచినందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యోన్య సహవాసము. ఆ స్థలంలో టీవీల దగ్గర ప్రార్థనలో ఏకీభవించినట్టు ప్రతి కుటుంబం మీద, వారి పిల్లల 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 మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదా తోడయుండునుగాక, ఆమెన్. దేవుని పిల్లలారా, ఒక చిన్న మాట, మీకు ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థిస్తాము. ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నారు, అనేక మంది మీరు ప్రార్థన చేస్తున్నారు, మాకు మేలు జరుగుతుందని వాళ్ళు ఫోన్లు చేసి మళ్ళా ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా మీరు దీవించబడుతున్నారు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, వాక్యం చెప్పేటప్పుడు ఫస్ట్ నుంచి ఆఖరి వరకు కూర్చొని వినండి, విని గ్రహించండి.